ఎస్ఐని చంపేశారు, ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు, దాని మీద తాత్పర్యాలు నిన్నగాక మొన్న వరంగల్లో ప్రీతి అమ్మాయిని చంపేశారు, దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగితే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఒక అబ్బాయిని చంపేసి గుండెలు వారం 3 రోజుల క్రితం ఒక అమ్మాయిని పులిగేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి దాడులు అత్యవసరంగా వాళ్ళని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ నాయకత్వం చేస్తున్నటువంటి వాళ్ళు కాదు, చేస్తున్నటువంటి వాళ్ళ మీద అణిచివేతారు, విద్యార్థుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు కంటిన్యూస్గా తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలకు రక్షణలేనటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపు లంబాడీలు ఎస్టీలకు వెళ్ళి తీసేయాలని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు డబ్బులు ఇచ్చి కోళ్ళతో లంబాడీలు నిలబడుతున్నారు. ఈ స్థితిలో ఈ జాతి అవగతం తీసుకోవడం కంటిన్యూస్ ఉద్యమ కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం. మా జాతికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాడు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళ మీద కూడా రాజకీయంగా పోరాటం చేసేటటువంటి ఆ చైతన్యంలో భాగంగా ఇవాళ చంద్రబాడు సమావేశం జరుగుతుంది. కార్యాచరణ ప్రీతి హత్యకు జుడిషియల్ ఇంక్వైరీ, అదేవిధంగా ఇక్కడ మీద హత్యలు ఆత్మహత్యల మీద ఒక ఇంక్వైరీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగంలో కేసీఆర్ గారు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ అమలు చేయించుకోవడం కోసం ఒక కంటిన్యూస్ ఉద్యమ కార్యాచరణ కోసం నిర్మించడం కోసం సమావేశం జరుగుతుంది. త్వరలోనే చలో హైదరాబాద్ కార్యక్రమం